వరహ్మతుల్లాహి వబరకాత్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాద ఉన్నటువంటి, ఖురాన్ మరియు హదీసులు తెలిసినటువంటి ప్రతి ముస్లిం కూడా రంజాన్ వరకు నేను బ్రతికి ఉండాలి, రంజాన్లో కూడా నేను బ్రతికి ఉండాలి, రంజాన్ యొక్క శుభాలన్నీ నేను పొందాలి అని కోరుకుంటూ ఉంటారు. మరి ఆ రంజాన్ అనేది ముస్లిములకి రెండు పండుగల్లో ఉన్నటువంటి ఒక పండుగ. దీని గురించి ఖురాన్లో మరియు హదీసుల్లో కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇది అనేక యుగాలలో, అనేక కాలాలలో, అనేక చరిత్రల్లో కూడా ఇవ్వటం జరిగిందని. ఖురాన్ కంటే ముందు వచ్చిన గ్రంథాలలో తౌరాత్, జబూర్, ఇంజీల్ మరి ఇలాంటి వాటి ద్వారా కూడా దీని యొక్క ఆధారాలు దొరుకుతూ ఉన్నాయి. ఇకపోతే రంజాన్లో ప్రతి ముస్లిం కూడా కల్మాపై స్థిరంగా ఉండడం కోసం ప్రయత్నిస్తాడు, షిర్కు నుంచి, బిదాత్ నుంచి రక్షణ పొందడం కోసం ప్రయత్నిస్తాడు. ప్రతిరోజు 5 నమాజులు, ఫజర్ నమాజ్, జోహర్ నమాజ్, అసర్ నమాజ్, మగ్రిబ్ నమాజ్, ఇషా నమాజులు తప్పకుండా చదవడం కోసం ప్రయత్నిస్తారు. ఇంతేకాకుండా ప్రతిరోజు ఇషా నమాజ్ తర్వాత తరావీ నమాజ్ నెల మొత్తం కూడా చదవడం కోసం, నెలంతా పూర్తిగా 29 రోజులు అయితే 29, 30 రోజులు అయితే 30 రోజులు పూర్తిగా నెల మొత్తం ఉపవాసాలు ఉండడానికి మరి శాయశక్తులు కూడా ప్రయత్నిస్తారు ప్రతి ఒక్కరు. మరియు తహజ్జుద్ నమాజ్ లేదా వితర్ నమాజ్, దీనిని తరావీ నమాజ్తో పాటు కానీ లేదా రాత్రి చివరి భాగంలో కానీ చదవడం కోసం ప్రయత్నిస్తారు. పగటిపూట అన్నపానీయాలకు దూరంగా ఉంటూ మరియు భార్యాభర్తలు రమించకుండా పగటిపూట జాగ్రత్త పడతారు. మరియు రాత్రిపూట అయితే అన్నపానీయాలు కానీ లేదా భార్యాభర్తలు రమించుకోవటం కానీ అది ఎవరిష్టం వారిది. ఇక ఈ యొక్క రంజాన్ నెలలో దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు, అన్నదానం ఎక్కువగా చేస్తారు, జకాతులు కూడా ఎక్కువగా ఈ యొక్క రంజాన్లోనే ఇస్తూ ఉంటారు. మరి ఎక్కువగా దేవుడి యొక్క ఆరాధన మరియు పాపక్షమాపణ కోసం అనేక రకాల ఆరాధనలు ఈ యొక్క రంజాన్లోనే చేస్తారు ఎక్కువ మంది. మరి ఈ యొక్క రంజాన్లో శుభప్రదమైనటువంటి, శుభాలు కలిగినటువంటి సహరిని పొద్దు పొద్దుగాల ఫజర్ నమాజ్ కంటే ముందు ఈ యొక్క సహరి అనేటటువంటి శుభప్రదమైన భోజనాన్ని భుజిస్తారు. మరియు రాత్రి మరి మగ్రిబ్ నమాజ్కి ముందు ఇఫ్తారీ విందుని చేసి ఉపవాసాన్ని విరమిస్తారు. మరి సదకా, ఖైరాతులు, ఫిత్రా ఇటువంటివి అనేక రకాల కార్యక్రమాలు ఈ యొక్క రంజాన్లో చేస్తారు. ఈ యొక్క రంజాన్లో ఇతికాఫ్ అనే నియతను కూడా చేసుకొని మరి కొంతమంది నెల రోజులు, కొంతమంది 20 రోజులు, కొంతమంది 10 రోజులు కూడా మరి ఈ యొక్క మస్జిద్లో వారు బాహ్య జీవితాన్ని వదిలిపెట్టి మస్జిద్లో వారు ఒక టెంట్ నిర్మించుకొని దాంట్లో ఉంటూ మరి దైవారాధనలో ఎక్కువగా నిమగ్నమై ఉండేటటువంటి వారు కూడా ఉంటారు. వ్యాపారంలో లేదా జాబ్లో ఏదైనా ఎటువంటి అక్రమాలు, అన్యాయాలు, మోసాలు చేయకుండా ఉండడం కోసం ప్రయత్నిస్తారు. బంధుమిత్రులకు సహాయం చేయటం, అనారోగ్యంతో ఉన్నవారిని కలవటం, వీలైతే ఉమ్రా చేయటం ఇటువంటి వాటి కోసం కూడా చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకొకటి, రంజాన్లో ఎక్కువగా అబద్ధాలు ఆడకుండా, కొట్లాటల జోలికి వెళ్లకుండా, గొడవలు చేయకుండా, గొడవల జోలికి వెళ్లకుండా దూరంగా ఉంటారు. ఇటువంటి ఎవరైనా వారితో కనుక చేయడానికి ప్రయత్నిస్తే మేము ఉపవాసం ఉన్నామండి అని చెప్పేస్తారు. వీలైనంతవరకు పగటిపూట మొత్తం కూడా గుసుల్లో ఉండడం కోసం లేదా వుజూలో ఉండడం కోసం ప్రయత్నిస్తారు. వీలైనంతవరకు రంజాన్ నెలలో పూర్తిగా ఖురాన్ని ఒకసారైనా సరే చదవడం కోసం ప్రయత్నిస్తారు. ఇంకా కొంతమంది అయితే వారికి వచ్చిన భాషలో తర్జుమాలో, తెలుగు అయితే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళ, ఎవరికి ఏ భాష వస్తుందో వారు అరబ్బీ వచ్చిన వాళ్ళు అరబ్బీలో, అరబ్బీ రానటువంటి వారు వారి యొక్క భాషలో దాన్ని పూర్తి చేయడం కోసం ప్రయత్నిస్తారు. ఇక ఖురాన్ని ఒక్కసారైనా సరే మనసుకు మనకి వచ్చిన భాషలో చదవడం కోసం చాలామంది ప్రయత్నిస్తారు. ఎందుకంటే అది చదివితేనే కదా అల్లా మనకి ఏం చెప్పాడు, ఏం చేయమన్నారు, ఏం చేయొద్దన్నారు, మనల్ని ఎందుకు పుట్టించాడు, మనం పుట్టకముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ప్రళయదినం ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుంది, మరి స్వర్గాన్ని నరకంలోకి ఎవరు వెళ్తారు, ఎలా వెళ్తారు, అక్కడ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ ఖురాన్ చదివితే కదా మనకు తెలిసేది.
ఇకపోతే బహిష్టులో ఉన్నవారు, ప్రయాణంలో ఉన్నవారు, మరియు కడుపుతో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు, ఇటువంటి వారు వారు విడిచిపెట్టబడ్డటువంటి ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ సంవత్సరం రంజాన్ వచ్చేలోపు ఆ యొక్క ఉపవాసాలను పూర్తి చేసుకోవడం కోసం ప్రయత్నిస్తారు. మరి షబే కదర్, ఘనమైన రాత్రి, గొప్ప రాత్రి, లైలతుల్ కదర్ అనే రాత్రి, అది రంజాన్లో చివరి భాగంలో చివరి 10 రోజుల్లో ఉంది అని, అది కూడా బేసి రాత్రులు, ఒకరోజు వదిలేసి ఒకరోజు, ఒకరోజు వదిలేసి ఒకరోజు, ఈ యొక్క చివరి 10 రోజుల్లో 5 రోజుల బేసి రాత్రుల్లో ఈ యొక్క షబే కదర్ని వెతకమని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పారు అని, అందుకోసమే దీంట్లో దీని గురించి ప్రత్యేకంగా ఖురాన్లో ఒక సూరాని లైలతుల్ కదర్ అనే ఒక సూరా ఇవ్వటమే జరిగింది. దీని యొక్క ప్రత్యేకత కనుక తెలిస్తే 1000 నెలల కంటే కూడా ఎక్కువ ఆరాధన కంటిన్యూగా చేస్తే ఎంత పుణ్యమో, ఆ ఒక్క రాత్రి కనుక ఆరాధన చేస్తే అంత పుణ్యమని చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే మరి టీవీలకి, మ్యూజిక్లు, సినిమాలు, టైంపాస్, గేమ్స్, వీటికి దూరంగా ఉంటారు నిజమైన విశ్వాసి. ఇకపోతే హరాం సంపాదన అంటే ఏంటి, హలాల్ సంపాదన అంటే ఏంటి, ఏది కరెక్ట్ అయిన వ్యాపారం, ఏది కరెక్ట్ కాదు, ఇది తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తారు. ఇక మార్కెట్లకు వెళ్ళి, షాపింగ్లకి వెళ్ళి టైం వేస్ట్ చేయకుండా, రంజాన్ నెలని వృధా చేసుకోకుండా ఒక నిజమైన విశ్వాసి మరి తాను పేదరికంలో ఉన్నా సరే, లేదా ధనవంతుడైనా సరే, అతను ఈ యొక్క టైంపాస్ లేదా మార్కెటింగ్, షాపింగ్లు అంటూ టైం వృధా చేసుకోకుండా ప్రతి క్షణాన్ని కూడా ఆరాధన కోసం ఉపయోగిస్తూ ఉంటారు రంజాన్ నెలలో. మొహమ్మద్ సల్లం గారు పాత బట్టలో చినిగిపోయినాటికి అతుకులు వేసుకొని కుట్టుకొని అల్హమ్దుల్లా ఆ బట్టలు నీట్గా ఉంచుకొని, ఆ బట్టలు ఉతుక్కొని నీట్గా వేసుకొని అవే వేసుకునేవారు. కొంతమంది సహాబాలకైతే ఒక్కొక్కరికైతే ఒకటే జత బట్టలు ఉండేవి. కొంతమంది వారు రాత్రిపూట వాటిని ఇంట్లో ఉతుక్కొని ఆరేసుకొని మళ్ళా తర్వాత అవి ఆరినాక వేసుకొని బయటకు వచ్చేవారు. ఇటువంటి ఎన్నో గదలు మనం ఇంతకుముందు తెలుగు బుఖారీలో కూడా ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇంతకుముందు ప్రవక్తల గాథల గురించి అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఏం చెప్పారు, మరియు సహాబాల గురించి మరి హదీసుల ద్వారా కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం, ఎవరెవరు ఎలా జీవించారు, ఎన్ని కష్టాలు పడ్డారని. మరి వారు కొంతమంది అయ్యో టోపీ పెట్టలేదని, కొంతమంది బట్టలు సరిగా లేవని ఏదేదో చెప్తూ ఉంటారు. మన హృదయం ముఖ్యంగా హృదయం ఒక ఆరాధన స్థలం. మన హృదయం మంచిగా ఉంటే, మన అఖీదా మంచిగా ఉంటే చాలు, మనం అల్లాహ్ని ఆరాధించడం కోసం మనం మనకి తెలిస్తే చాలు. ఈ యొక్క బట్టలు మనకి ఉన్న స్తోమతను బట్టి మనం వేసుకుంటాం, అంతేగాని అప్పులు చేసి కష్టాలు పడి నష్టాలు పడి బాధలు పడి పండగ అంటే అలా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉండాలి, ప్రతిరోజు స్నానం చేయాలా, గుసులు చేయాలా, వజులు చేయాలి, నీట్గా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, పరిశుద్ధతతోటి ఉండాలి. గుట్కాలు, సిగరెట్లు, బీడీలు, సిగరెట్, మద్యం ఇటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి, మన బట్టలు శుభ్రంగా ఉండాలి, మన అలవాట్లు శుభ్రంగా ఉండాలి, మన మాటలు పరిశుభ్రంగా ఉండాలి, మన చేతలు పరిశుభ్రంగా ఉండాలి, మన సంపాదన హలాలు ఉండాలి, మనం తినేది కూడా హలాలు ఉండాలి, ఎవరిని ఇబ్బంది కలిగించకూడదు, కులం మతం ప్రాంతం అనే తేడా లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండాలి. ఇలాంటి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి ఇస్లాంలో. సరే, రంజాన్లో సాధ్యమైనంత వరకు చాలామంది ఈ యొక్క ఖురాన్ మరియు హదీసుల ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనకి ఏం తెలియజేస్తారో తెలుసుకోవడానికి కోసం ప్రయత్నిస్తారు. అంతేగాని రంజాన్ అంటే షాపింగ్లు చేయాలని, ఏదో కొత్త కొత్త వంటకాలు చేసుకోవాలని, ఇటువంటి వాటికి టైం వేస్ట్ చేయడం నిజమైన విశ్వాసం అయితే కనుక. కొంతమంది కొత్త కొత్త వంటకాలు ఈ రంజాన్లోనే చేసుకుంటారు, ఈ హరీస్లంట, అలీమ్లంట, కొత్త బట్టలంట, ఇంకా వేరే వేరే బిజినెస్లు, కారోబార్లు అన్నీ రంజాన్లోనే తరావీ నమాజులు వదిలేసి, ఖురాన్ చదవడం వదిలేసి, లేకపోతే ఇంకా ఇతర ఏదైతే ఇబాదతలు చేయాలో అవన్నీ వదిలేసి రంజాన్ నెలకు ముందు తర్వాత చేసుకోవచ్చు, లేదా దానికంటే ముందన్నే చేసుకోవచ్చు. కానీ రంజాన్ నెలలో ఏదైతే చేయాలో అది చేయకుండా వేరే చేసుకోవడం వల్ల ఉన్న ఏదైతే మన జీవితంలో వచ్చిన ఆ యొక్క రంజాన్ని మనం వృధా చేసుకుంటున్నట్లు అవుతుంది. ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఒక విషయం తెలియజేశారు, ముగ్గురిని జబ్రీల్ అస్లం గారు శపిస్తే మొహమ్మద్ అస్లం గారు ఆమీన్ 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 అనటం జరిగింది. దాంట్లో ఒకసారి మెంబర్పై ఎక్కుతూ ఇది జరిగింది. అప్పుడు సహాబాలు, మీరు ఎందుకు ఇంతకుముందు ఎప్పుడు ఇలా చెప్పలేదు, ఇప్పుడేంటి ఈ విధంగా మీరు 3 సార్లు ఆమీన్ అన్నారు మెంబర్ ఎక్కే ముందు అని అడిగితే కనుక మొహమ్మద్ అస్లం గారు ఏం చెప్పారంటే,
వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను పొంది కూడా వారికి సేవ చేయలేనటువంటి వాడు నాశనమైపోతాడు అని జిబ్రీల్ అస్లం గారు అంటే మొహమ్మద్ అస్లం గారు ఆమీన్ అని చెప్పడం జరిగింది. ఇక రెండవది మొహమ్మద్ అనే ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క పేరు తీసుకొని తీసుకున్నప్పుడు రాసిన చదివిన చెప్పిన మొహమ్మద్ అస్లం గారి గురించి మాట్లాడుకుంటున్నా, ఎవరైతే దరోదు పంపించలేదో నా పైన ఎవరైతే దరోదు పంపించలేదో మరి వారు కూడా నాశనం అయిపోతారని చెప్పడం జరిగింది. దానికి కూడా మొహమ్మద్ అస్లం గారు ఆమీన్ అని చెప్పడం జరిగింది. అంటే మొహమ్మద్ అస్లం గారి పేరు రాసినా చదివినా విన్నా వింటున్నా ఈ విధంగా బయాన్లు వింటున్నా సరే కనీసం చిన్నగానైనా సరే మనం సల్లల్లాహు అలైహిస్లం అని చెప్పడం మంచిది. ఇకపోతే మూడవ ఆమీన్ ఏంటి అంటే రంజాన్ నెలను పొంది ఉండి కూడా ఎవడైతే సాఫల్యం పొందలేదో ఎవడైతే వాటి యొక్క శుభాలను పొందలేకపోయాడో వాడు కూడా నాశనం అయిపోతాడు అని చెప్పడం జరిగింది. దానికి కూడా ఆమీన్ అని చెప్పడం జరిగింది. అంటే రంజాన్ నెలను పొంది ఉండి కూడా వాటి యొక్క ఆ యొక్క నెల యొక్క శుభాలను మనం పొందలేకపోతే వాళ్ళు నాశనం అయిపోతారని చెప్పడం జరిగింది. మరి ఎందుకు రంజాన్లో ఎన్ని శుభాలు ఉన్నాయి, ఎన్ని ప్రతి ఒక్కటి ఒక పుణ్యం చేస్తే 700 రెట్ల పుణ్యాలు మా రంజాన్లో, మరి అదే ఒక రంజాన్లో ఒక నమాజ్ చదివితే, ఖురాన్ చదివితే, తరావీ నమాజులు చదివితే, ఎతికాఫ్ ఉంటే, దాన ధర్మాలు చేస్తే, సదకా ఖైరాతలు చేస్తే, అన్నదానం చేస్తే, ఇలాంటి ఇంకా అనేక రకాల దువాలు చేయడం వల్ల, ఇంకా మస్జిద్లో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడం వల్ల, మరియు ఇల్ము నేర్చుకోవడం వల్ల, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఇలా ప్రతి విషయంలో కూడా రంజాన్లో అనేక రకాలుగా పుణ్యాలు, పాపాలు క్షమించబడేటటువంటి భాగ్యం, పుణ్యాలు పెంచుకునేటటువంటి భాగ్యం ఇహలోకంలో, సమాధి యువతుల్లో, ప్రళయ దిన రోజు, పరలోకంలో కూడా అనేక రకాల శుభాలు పొందేటటువంటి భాగ్యం ఈ యొక్క రంజాన్ ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి పెట్టాడు. మరి ఆ యొక్క శుభాలను కనుక మనం పొందలేకపోతే మరి మనం పరిస్థితి ఏమవుతుంది? ఇకపోతే వల్ల మేము ఖురాన్ మరియు సున్నతుల ఆధారంగా జీవన మరియు ఆరాధన పద్ధతులు పాటిస్తూ రంజాన్ యొక్క శుభాలను పొందే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి. వల్ల అల్లా ఇబ్రాహీం అలస్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన కూడా శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసలేత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి. వల్ల ఆమీన్.